గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు దిగంతాలకు దిగ్గజం రాజకీయ ధురంధరుడు రోసయ్య కన్నుమూత భౌతికాయ వద్ద సీజే జస్టిస్ ఎన్వీ రమణ సీఎం కేసీఆర్ నివాళులు సోనియా రాహుల్ సంతాపం తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాప దినాలు. ఇక ఆర్బిట్రేషన్లో కొత్త పంద ఈ నెల 18న ప్రారంభం కానున్న ఐఏఎంసీ అన్ని ప్రయత్నాల తర్వాతే కోర్టులకు రావాలి. పరిచయ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం సంతోషకరమన్న సీఎం కేసీఆర్. ఆంధ్రజ్యోతి ఆర్థిక చాణక్యుడి అస్తమయం కొణిజేటి రోసయ్య కన్నుమూత ఉదయం నిద్ర లేకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు మార్గ మధ్యంలో తుదిశ్వాస విడిచిన నేత కుటుంబ సభ్యులు నాయకుల దిగ్భ్రాంతి పార్థివ దేహానికి నివాళులర్పించిన సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబు కేయూపీ సహా పలువురు ప్రముఖులు కూడా నేటి ఉదయం గాంధీభవన్కు భౌతికకాయం అనంతరం దేవరయాంజల్లో అధికారుల లంచనాలతో అంత్యక్రియలు. ఉభయ రాష్ట్రాల్లో 3 రోజులు సంతాప దినాలు. ఇక రాజకీయ ధురంధరుడు రోసయ్య సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు అధిష్టానం మనిషి ఢిల్లీ ఎండతో సంక్షోభాలను ఈదిన రోసయ్య ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ తెలంగాణ కాక తెలంగాణ సమైక్య ఉద్యమాలను తట్టుకొని నిలబడ్డ నేత. ఇక లెక్కల మాస్టర్ సీఎం ఎవరైనా ఆర్థిక మంత్రి రోసయ్య 15 సార్లు బడ్జెట్ పెట్టిన ఘనత పొదుపే ఆయన ప్రత్యేకత అప్పులు ఓడీలకు వ్యతిరేకి. గౌరవానికి మారుపేరు రోసయ్య ఆయన లేని లోటు పోడ్చలేనిదన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదర్శప్రాయుడన్న వెంకయ్యనాయుడు ప్రజాసేవలో ఆయన కృషి చిరస్మరణీయమన్న మోడీ. ఇక మధ్యవర్తిత్వంలో ఓటమి లేదు కోర్టుకు వెళ్లే ముందు రాజీకి ప్రయత్నించాలి వ్యాపార వివాదాల పరిష్కార వ్యవస్థ కీలకం లండన్ కేంద్రానికి దీటుగా హైదరాబాద్ సెంటర్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ వ్యాఖ్యలు భూమి కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కన ఇస్తామన్న కేసీఆర్. పోరు ఆపేది లేదు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చే వరకు అంతే పార్లమెంటు ఉభయ సభల్లో ఏకకాలంలో జరగాలి రాష్ట్రానికి అనుకూల ప్రకటన వచ్చే వరకు సాగాలి అవసరమైతే నేను ఢిల్లీకి వస్తా టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశంలో సీఎం కేసీఆర్. ఇక ఎజాజ్ పదేల్ ఇన్నింగ్స్లో 10 వికెట్లు అతని ఖాతాలోకే టీమిండియాతో 2 టెస్టుల్లో సంచలనం అరుదైన రికార్డు సాధించిన కివీ స్పిన్నర్ జిమ్ లేకర్ కుంబ్లే తర్వాత పటేల్. దేశంలో మరో 2 ఒమైక్రాన్ కేసులు జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చిన వృద్ధుడిలో వేరియంట్ దక్షిణాఫ్రికా నుంచి ముంబై చేరిన ఇంజనీర్ కూడా కరోనా కేసుల్లో పెరుగుదల అప్రమత్తం కండి కర్ణాటక కేరళ తమిళనాడు కశ్మీర్కు కేంద్రం హెచ్చరిక. టౌన్షిప్లో 10 మందికి కరోనా ఢిల్లీ వెళ్ళి వచ్చిన వ్యక్తికి తొలుత పాజిటివ్ ఇంట్లోనే 5 గురికి మరో ఇంట్లో 4 గురికి పాజిటివ్లో 15 ఏళ్లలో పిల్లలు ముత్తంగి గురుకులంలో మరో 18 మంది విద్యార్థినులకు కోవిడ్ తూప్రాను మధిరల్లో విద్యార్థులు ఉపాధ్యాయులకు కూడా వైరస్ సిబ్బంది టీకా పొందేలాగా డీఈఓలు చూడాలంటూ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలే ఆదేశం. నమస్తే తెలంగాణ. రోసయ్య ఇక లేరు నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పదవులకు వని తెచ్చిన గొప్ప నాయకుడు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి. విలువలకు రూపమన్న సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణ ఉపరాష్ట్రపతి ప్రధాని గవర్నర్ ఏపీ సీఎం ఘన నివాళి. రాజీయే రాచబాట ఏఎంసీకి పుప్పాలగూడలో 5 ఎకరాల స్థలం నానక్రంగూడలో తాత్కాలిక భవనం 18న ప్రారంభం మధ్యవర్తిత్వంతోనే కేసుల సత్వర పరిష్కారం దేశంలోని కోర్టుల్లో 4 కోట్ల కేసులు పెండింగ్ అన్ని పరిష్కారమయ్యే అవకాశాలు తక్కువ సీఎం కేసీఆర్ కేటీఆర్ వల్లే సత్వర ఏర్పాటు విశ్వసనీయత ఉన్నవారు ఎవరైనా తీర్పులు ఇవ్వచ్చు ఇందుకు లా డిగ్రీ కోర్టులో అవసరం లేదు ఐఏఎంసీ సదస్సులో జస్టిస్ రమణ వ్యాఖ్యలు. ఇక హైదరాబాదే బెస్ట్ సకల సౌకర్యాలతో విశ్వనగరంగా పరిణామం తాత్కాలిక కార్యకలాపాలకు 25,000 అడుగుల స్థలం మధ్యవర్తిత్వం కేంద్రం సన్నాహక భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ తరఫున సీజే జస్టిస్ ఎన్వీ రమణకు ధన్యవాదాలు. మరో 2 ఒమిక్రాన్ గుజరాత్లో 1 మహారాష్ట్రలో 1 విదేశాల నుంచి ఇటీవల వచ్చిన బాధితులు కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్రం లేక వ్యాక్సినేషన్ను వేగరించేయాలని ఆదేశాలు. ఇక 1,100 కోట్లతో వరంగల్లో సూపర్ దవాఖానా పిహెచ్సిల్లోనే క్యాన్సర్ స్క్రీనింగ్ వచ్చే 2 ఏళ్లలో వైద్య రంగానికి 10,000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం అన్న మంత్రి హరీష్ రావు గ్రేస్ ఫౌండేషన్కు విరాళంగా నెల జీతం ప్రకటన. జిల్లా పరిషత్తు మండల పరిషత్తులకు 250 కోట్లు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కోటలు దాటే గోయల్ మాటలు తంగేళ్లు దాటని బియ్యం మూటలు గోదాముల వద్ద లారీల పడిగాపులు బియ్యం సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రైవేటు గోదాములకు మంగళం 2 FCI గోదాములు ఫుల్ కావాల్సిన వేగంలో 40 వస్తున్నవి 15 తగ్గిన మిల్లింగు తెరకాసు డెడ్ లైన్ రాష్ట్రం మీద నెపం మోపుతున్న కేంద్రం అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఏపీ ఎడిషన్లో విజయవాడ ఎడిషన్ చూస్తే ఈనాడులో తరగతిలో 60 మంది మించితే 2 గదులు ఉండాలి పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. దిగంతాలకు దిగ్గజం రాజకీయ ధురంధరుడు రోసయ్య కన్నుమూత భౌతికాయాన్ని సందర్శించిన సీజే జస్టిస్ ఎన్వీ రమణ సీఎం కేసీఆర్ సోనియా రాహుల్ సీఎం జగన్ సంతాపం 3 రోజుల సంతాప దినాలు. ఇక ఆర్బిట్రేషన్లో కొత్త పంద 18న ఏఎంసీ ప్రారంభం పరిష్కారానికి అన్ని ప్రయత్నాల తర్వాతే కోర్టును ఆశ్రయించాలన్న సీజే జస్టిస్ ఎన్వీ రమణ. ఇక రేపు భారత్కు పుతిన్ రష్యాతో బంధం మరింత బలోపేతం పలు ఒప్పందాలపై సంతకాలు. ఇక న్యాయ వ్యవస్థపై కుట్రలా ఉంది దీని వెనక పెద్ద తలకాయలు ఉండే అవకాశం 6 నిందితులకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు పాదయాత్రపై ఆంక్షలు రాజధాని రైతులకు మద్దతుగా వచ్చిన వారి కట్టడికి యత్నం సీఐ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళల ఆగ్రహం. ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు
బలహీనపడిన జవా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశా దిశగా ప్రయాణం. ఇక గ్రీజే పెట్టలేరు, అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు ఏడాదైనా మరమ్మతులు చేయించలేదు. శకావత్ వ్యాఖ్యలకు సీఎం సమాధానం చెప్పాలి, సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్. శకావత్పై చంద్రబాబు ఏజెంట్ల ప్రభావం పనిచేసిందేమో, అన్నమయ్య ప్రాజెక్టు పాపం టీడీపీ అధినేతది అంటూ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలు. ఇక ఫైనల్లో సింధు ప్రపంచ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్లో ఇక నిజాలు చెప్పిన కేంద్ర మంత్రిపై నిందలేస్తారా? మంత్రి అనిల్ కుమార్పై బీజేపీ రాజ్యసభ సభ్యుల ధ్వజం, అన్నమయ్య ప్రాజెక్టు కట్టతెగటం బాధ్యతారాహిత్యమే. ఆంధ్రజ్యోతి, ఆర్థిక చాణక్యుడి అస్తమయం, రాజకీయ కురుదుడు మాజీ సీఎం రోసయ్య కన్నుమూత. ఇక ఆయన పెద్ద ఆయన విలక్షణ నాయకుడు రోసయ్య, ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయ ప్రస్థానం, మండలి నుంచి సీఎం దాకా పదవులు, కాంగ్రెస్ సీఎంలందరికీ ఆంతరంగికుడు, గవర్నర్ పదవీ కాలం తర్వాత సొంత ఇంట్లోనే ప్రశాంత జీవనం, 88 ఏళ్ళ జీవితంలో ఎన్నో విశేషాలు. ఇక మర్యాదకు మారుపేరంటూ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సంతాపం. మానవ తప్పిదమే, వర్షం వరద అంచనాలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఘోర వైఫల్యం, అన్నమయ్యపై కేంద్ర బృందం నివేదిక. గత నెల 19 నుంచే భారీ వర్షాలు, డ్యాములకు ముప్పుందని 2 రోజుల ముందే మీడియా హెచ్చరిక, అయినా పట్టించుకోని యంత్రాంగం సొంత అంచనాలనే నమ్మి ముంచేశారు. నివేదికలో కేంద్ర బృందం స్పష్టీకరణ, దీని ఆధారంగానే శకావత్ వ్యాఖ్యలు. కేంద్ర అధికారుల ప్రశ్నలు 29 వెలుగులో తీసుకొచ్చిన జ్యోతి, ఆయన అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చినట్టు జగన్ సర్కార్ ప్రచారం. అది న్యాయ వ్యవస్థపై దాడే, అనుచిత పోస్టులు చిన్నవాళ్లే పెట్టుండొచ్చు కానీ కుట్ర వెనుక పెద్ద వ్యక్తులు ఉండే వీలు. అరెస్టుకు సీబీఐకి ఏడాది పట్టిందంటేనే వారెంత శక్తివంతులో తెలియటం లేదా? జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో 6 నిందితులకు బెయిల్ నిరాకరణ, పిటిషన్లు కొట్టేసిన రాష్ట్ర హైకోర్టు. జగన్ ఆ సీట్లో కూర్చోవడానికి సిగ్గుందా? అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు నిర్వహించలేని మీ నిర్వాహకంతో అమాయకులు బలయ్యారు, కనీసం వరద నీటి అంచనాలోనూ విఫలం. ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏమైంది? గేట్లకు గ్రీజు పెట్టలేని వాళ్ళు 3 రాజధానులు కడతారంటూ మండిపడ్డ చంద్రబాబు. కేంద్ర మంత్రి శకావత్ వ్యాఖ్యలపై మౌనం ఎందుకంటూ ప్రశ్న. తప్పిన ముప్పు, బలహీనపడిన జవా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మార్పు, ఒడిశా దిశగా పయనం. పాదయాత్రకు జనహారతి, గ్రామాల్లో ఘనంగా స్వాగతం పలికిన జనం, రోప్ పార్టీ సభ్యుడిపై పోలీసులు దాడి, జేఏసీ నిరసన. ప్రజాశక్తి, బలహీనపడిన విస్తారంగా వర్షాలు, వాతావరణ కేంద్రం హెచ్చరిక, నేడు పూరి వద్ద తీరం దాటనున్న జవాద్. మాజీ ముఖ్యమంత్రి రోసయ్యకి లేరు, రాష్ట్రపతి ప్రధాని సహా పలువురు సంతాపం. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాప దినాలనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథ.